తెలంగాణలో మరి మీరు చూసిండ్రు రాళ్ళల్లో రప్పల్లో గుట్టల్లో చంద్రబాబు నాయుడు ఏదో సైబర్ టవర్స్ కడుతుండట వాళ్ళ కులపోళ్ళకు వాళ్ళ బంధువులకు అందరు అరే సన్నాసులారా విజన్ 2020 అని మరి అనేక వేల ఉద్యోగాలు ఇలా వచ్చినాయంటే తెలంగాణలో దానికి సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు అధికారంలో ఉన్నా 18 గంటలు అధికారంలో లేకున్నా నిరంతరం ప్రజల గురించి కష్టపడే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మిత్రులారా మాకు తెలంగాణలో చంద్రబాబు లేరు మాకు తెలంగాణలో లోకేష్ గారు లేరు మీరు అదృష్టవంతులు మీకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీకు లోకేష్ బాబు ఉన్నాడు ఈ ధైర్యం చాలదా అని నేను అంటున్నా అదే విధంగా సార్ మీరు పెట్టిన ఐఎస్బి ఇటీవల దానికి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నెంబర్ 1 అవార్డ్ వచ్చిందంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా ఉద్యోగాలు లేవు సంక్షేమం లేదు పరిపాలన లేదు ఒట్టి మాటలు చెప్పుకుంటా ఒక్క మాట చెప్తాడు వీడు ఈ లండన్ పిచ్చోడు ఒక్క మాట చెప్తాడు ఏం చెప్తాడంటే వెన్నుపోటు వెన్నుపోటు అంటాడు అరే హౌలే వెన్నుపోటు పొడిచేది చంద్రబాబు కాదురా వెన్నుపోటు పొడిచింది మీ నాయనకు నువ్వురా అని చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు శవం దొరకక ముందు ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ వెన్నుపోటు అంటారా లపోట్ అని నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా అదే విధంగా అమ్మను చెల్లిని తన్ని తరిమేసిన చూడు అది వెన్నుపోటురా అని నేను మళ్ళొకసారి అంటున్నా అదే విధంగా ఒక ఎంపీ పదవికి ఒక ఎంపీ పదవికి సొంత బాబాయిని చంపేసిండు చూడు అది వెన్నుపోటురా సన్నాసి అని అంటున్నా ఈ కాకినాడకు వచ్చినప్పుడు ఈ రాజమండ్రి గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ అరే బాబు నువ్వు మా చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నావు నేను గిట్ట ఆ మాట అంటే మా నాయకుడు ఒప్పుకోడు అదిరా మా నాయకుడు క్రమశిక్షణ అదినా మా నాయకుడు సంస్కారం నేను ఒకే తల్లిదండ్రులకు పుట్టినా కాబట్టి ఆ మాటన ఆ కాకినాడ ప్రజలే నీకు బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేస్తున్నా అదే విధంగా మనము రో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలి కార్యకర్త అనేటోనికి ప్రతి ఒక్కనికి మూడు విషయాలు చెప్తా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని ఆ ధ్వని మన చెవుల వినాలా లేదా వినాలనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టరా గట్టిగా చప్పట్లు కొట్టరా ఆ తాడేపల్లి పిల్లిగాడు మియావ్ 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 అనుకుంటే వెళ్ళిపోవాలి అదే విధంగా సార్ మీ అభిమానిగా మీ శిష్యునిగా మీ కార్యకర్తగా కార్యకర్తల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకుడు సైనికుడుగా ఒక్క మాట మీకు ఇస్తున్నా సార్ ఈ మహానాడు వేదిక రేపు తెల్లారి మనం అధికారంకి వచ్చినాక మీరు ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు సార్ ఒక వ్యక్తికి ఎక్కడ లేని ట్రీట్మెంట్ ఉందంట అన్నారు ఆ వ్యక్తికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా పనికి రాకుండా చేయాలి అని చెప్పేసి నేను ఈ సభా సాక్షిగా అంటున్నా అరే గుడివాడ గుండా అరే గుడివాడ గాంజాయి అరే గన్నవరం గాంజాయి ఇదేరా మీరు రాజకీయ భిక్ష పెట్టిందిరా తెలుగుదేశం పార్టీ మీరు ఇలా టీ కప్పులు కాఫీ కప్పులు మోసటోళ్ళరా మీకు రాజకీయ భిక్ష పెట్టిందిరా ఈ కన్న తల్లి లాంటి పార్టీ అదే విధంగా స్టేజ్ పైన ఉన్న పెద్ద నాయకులందరికీ నికార్సైన నాయకుడికి పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన నారా లోకేష్ బాబు గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తెలంగాణ సర్కార్ కాసాని జ్ఞానేశ్వర్ గారికి అదే విధంగా ఈ రాష్ట్ర
वक्का गजस्तंभम लागा मरी अच्छन्न गुड़ा नमस्कारम तेलियेसु चंद्रबाबु गारी नायकत्वम చంద్రబాబు గారి నాయకత్వం వర్తిల్లాలి జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జాబు రావాలంటే బాబు రావాలి జాబు రావాలంటే బాబు రావాలి నర నరాల్లో నారా ఉన్నాడు నర నరాల్లో నందమూరి ఉన్నాడు కౌనా కదా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రా గట్టిగా చప్పట్లు కొట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరుడు జయరామన్నకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ తెలంగాణలో మరొక తీర్మానం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్మానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ హామీలు వైఫల్యాలు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కల ఐల యాదవ్